स्टार प्रभास प्रस्तुतम वरस प्रोजेक्ट्स तो बिजी गा उन्न संगति तेलिसिंदे ई एडादी राधेश्याम मूवी तो प्रेक्षकुलनु पलकरिंचिन प्रभास तदुपरी रिलीज कोसम रेंडु सिनिमालनु सिद्धं चेस्तुन्नाडु अंदुलो ओकटि आदिपुरुष मैथलास्कल मूवीगा रूपोंदुतुन्न ई सिनिमालो बालीवुड डायरेक्टर ओम राउत एंतो प्रतिष्ठात्मकंगा तेरकेक्किस्तुन्नारु इप्पटिके प्रभास लुक सिनिमा पै फ्यान्स लो एन्नो अंचनालु नेलकोन्नायि ఈ క్రమంలో ప్రభాస్ తాజాగా ముంబైలోని డైరెక్టర్ ఓం రౌత్ ఇంటికి చేరుకున్నాడు ప్రభాస్ తో పాటు ఆదిపురుష్ చిత్ర బృందం అంతా అక్కడికి చేరుకుంది దర్శకుడు ఓం రౌత్ తన ఆదిపురుష్ టీం అందరికీ మంచి పార్టీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది అయితే పార్టీకి వచ్చిన డార్లింగ్ ప్రభాస్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది బాంద్రాలోని ఓం రౌత్ ఇంటి వద్ద పార్టీ ఉందని సమాచారం అందుకున్న మీడియా వారు అక్కడికి చేరుకుని ప్రభాస్ ఫోటోలు క్లిక్ మనిపించారు ఇక ఫోటోలు పార్టీలు మీడియా అంటే ప్రభాస్ మొహమాట పడతాడనే విషయం విదితమై అయినా సరే ప్రభాస్ ని ఫోటోలు తీస్తూ ఆదిపురుషు సినిమా హిట్ అవుతుందని గోల చేశారు అయితే ప్రభాస్ మొహమాటంతో దిగిన ఫోటోలే ఇప్పుడు విమర్శకుల నోర్లు మూయిస్తున్నాయి డార్లింగ్ స్లిమ్ గా మారిన కొత్త లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు మొన్నటి వరకు ప్రభాస్ లుక్ పై ఎలాంటి విమర్శలు గుప్పించారో తెలుసిందే ఇప్పుడు కట్ అవుట్ లో చేంజెస్ కనిపించేసరికి ఏం కట్ అవుట్ రా బాబు అని నోరెళ్ళ పెడుతున్నారు ఇలా ఉండగా ప్రభాస్ కొత్త లుక్ చూసిన ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు మొత్తానికి ప్రభాస్ కొత్త లుక్ తో డార్లింగ్ ఇస్ బ్యాక్ అనిపించుకున్నాడు ఇక వచ్చే ఏడాది విడుదల కానున్న ఆదిపురుష సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించనున్నాడు అలాగే సీతగా కృతిసనన్ రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు ఈ సినిమా అనంతరం డార్లింగ్ నుండి సలార్ సినిమా రాబోతోంది ఊర మాస్ యాక్షన్ సినిమాలాగా సలార్ ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆ సినిమా కూడా వచ్చే ఏడాదిలో రిలీజ్ కాబోతోంది మరి ట్రెండ్ అవుతున్న డార్లింగ్ కొత్త కటౌట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి